హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే రేవంత్ రెడ్డికి నరేంద్ర మోదీ మాటలు ప్లెస్ అయ్యాయా అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రావద్ద రాకూడదు అని చెప్పేసి బీజేపీ అటు టిఆర్ఎస్ చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ ఒక్కసారిగా మోడీ నుంచి రేవంత్ రెడ్డి ప్లెస్ చేసుకుంటూ వస్తున్నాడు అయితే నిన్న మొన్నటి వరకు ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అటు సీనియర్లు కూడా సపోర్ట్ చేయట్లేదు ఇంకా రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేయాలి ఇంకా రేవంత్ రెడ్డి చాలా కష్టము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అన్నంత రేంజ్లా ప్రచారం సాగింది అయితే ఒక్కసారిగా నరేంద్ర మోదీ మాటలు రేవంత్ రెడ్డి దాన్ని క్యాష్ చేసి ఇప్పుడు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పే విధంగా ప్రజల లోపలికి తీసుకెళ్తున్నారు అసలు నరేంద్ర మోదీ మాటలు ఏమిటి దానికి రేవంత్ రెడ్డి ప్లెస్ చేసుకోవడం ఏంది ఒకవేళ చేసుకుంటే అటు కేసీఆర్ బీజేపీ చేసుకోవాలి కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు ప్లెస్ అయ్యాయని చెప్పేసి మనం ఒకసారి ఆఫ్ ద రికార్డ్ చూసుకున్నట్టయితే అయితే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అయితే దానికి ప్రత్యామ్నాయం పార్టీగా అటు భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో తర్వాత జిహెచ్ఎంసీలో మెరుగైన సీట్లు సాధించింది హుజురాబాద్లో కూడా గెలిచేసరికి ఇంకా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే ఇంకా మమ్మల్ని మించిన పార్టీ లేదు నెక్స్ట్ అధికారంలోకి రావడం కన్ఫామ్ అన్నంత రేంజ్లో భారతీయ జనతా పార్టీ కొన్ని అంటే ఆ రేంజ్లో వెళ్ళిపోయింది గ్రాఫ్ కూడా ఆ రేంజ్లో వెళ్ళిపోయింది అయితే దానికి బండి సంజయ్ కూడా బండి సంజయ్ మాటలు కానీ త్రీ వన్ సెవెన్ మీద దీక్షలు కానీ అలాగే కేసీఆర్ ఏది చెప్పినా దాన్ని విమర్శించడం తనదైన స్టైల్లో విమర్శించేసరికి ఇంకా కార్యకర్తల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చేసి ఇంకా ఎట్లాగైనా సరే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీని గెలిపి గెలిపించే తీరాలి అన్న విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసింది అయితే అటు టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే ఇటు రేవంత్ రెడ్డి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా అది వర్కౌక్ వర్కౌట్ కాకపోవడం తర్వాత సీనియర్ల నుంచి అంతో ఎంతో కొంతవరకు నిరాశ ఎదురవ్వడంతో ఇంకా ఏం చేస్తాం ఏం చేస్తామన్న తరుణంలో మొన్న జరిగిన పార్లమెంట్ రాజ్యసభ సమావేశంలో నరేంద్ర మోదీ గారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అటు టీఆర్ఎస్ని డామినేట్ చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పేసరికి వెంటనే రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ ఇచ్చింది మేమే అన్నంత రేంజ్లా ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టారు దానికి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ కామెంట్స్ కి దారి తీయడం అనేది జరిగింది ఓకే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా దాన్ని న్యాయం చేయాలన్నంత రేంజ్ లో అంటే ఇండైరెక్ట్గా ఏమన్నాడు నరేంద్ర మోడీ ఇంకా వంద సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ రాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగింది సో ఆ మాటల్నే ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి వస్తున్నారు దాంతో కూడా ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే సెంటిమెంట్ తోటి ఇప్పుడు ప్రజల లోపలికి రాబోతున్నారు రేవంత్ రెడ్డి సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని అంటే మోదీని కవర్ చేసుకుందామని చెప్పేసి ట్రై చేసినప్పటికీ అంతగా సక్సెస్ కావట్లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే టిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టుకుని మాట్లాడదాం అనుకున్న మోదీ వాక్యాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేసరికి ఇంకా రేవంత్ రెడ్డి కొంచెం దూకుడు పెంచింది అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు ఈ దెబ్బతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ వ్యాఖ్యల్ని సక్సెస్ చేసుకుంటూ వస్తుంది రెండు సార్లు ఎలాగో ఓడిపోయింది తెలంగాణ ఇచ్చిన మరి మూడోసారన్నా తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారా లేకపోతే మళ్ళీ ఓడగొడతారా అనేది వేచి చూడాల్సిన విషయం అయితే మీ అభిప్రాయాలని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్లెస్ చేసుకొని ఏ విధంగా ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ